మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ పై దాడి ఘటనలో సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అతను ఇమాం ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమాం నేతృత్వంలోనే దాడికి పాల్పడినట్లు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయం వద్దకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడికి నిరసనగా ఆందోళనలు చేపట్టారు. దీంతో క్యాంప్ ఆఫీస్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తన కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని హరీష్ రావు ఖండించారు. కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగుల్ని రక్షించడం బాధాకరమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ మార్కు పాలనకు నిదర్శనమన్నారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటు ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని పిరికి పందల చర్యగా అభివర్ణించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతల దాడిని ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసలకు దూరంగా ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ థర్డ్ రేటెడ్ నీచ రాజకీయాలు గమనిస్తున్నారని, సరైన సమయంలోనే కాంగ్రెస్ కు గట్టి బుద్ధి చెబుతారన్నారు కేటీఆర్. ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు.